ఈరోజు మనం మంచిర్యాల జిల్లా తిలక్ నగర్ అనేటువంటి మూడో వార్డు వికలాంగుల కాలనీలో మనం ఈరోజు రావడం జరిగింది. ఈ వికలాంగుల కాలనీలో స్వరూప అనే ఒక అమ్మ వాళ్ళకి తన భర్త చనిపోయిండు, అలాగే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు కూడా పుట్టుక గుడ్డి, సో చాలా దారుణమైనటువంటి స్టేజ్లో ఉన్నారు. అటువంటి వాళ్ళని వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఈరోజు వాళ్ళ కష్టాలు ఏంటి ఒక్కసారి మనం తెలుసుకుందాం. రండి. స్వరూపమ్మ, ఈరోజు మా వెలుగు ఫౌండేషన్ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, మీకు ఆధార్ కార్డు కూడా లేదు, అది ఎప్పుడో ఉంటే అది వెళ్ళిపోయి పోయింది, అది దొరకట్లేదని చెప్పేసి మీరు బాధపడుతున్నారని చెప్తున్నారు. సో అది ఎప్పుడు పోయిందమ్మా మీ ఆధార్ కార్డు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏమంటున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు కోసం? మీరు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? తమ్ముడు ఎవరు? మీ తమ్ముడు పిలవండి ఒకసారి. పెద్ద తమ్ముడు ఇక్కడ, ఇప్పుడున్న తమ్ముడు ఇక్కడ పిలవండి ఒకసారి. అరే చందు, ఈ తమ్ముని పేరు ఏంటమ్మా? చందు. చందు కళ్ళు కనిపించావు, అది పుట్టుకు ఉండే? సంవత్సరం నుంచే లేదు అనమాట. అదే నా మాట తీరు అంటే ఏదో మాట్లాడుతున్నాడు కదా. మెంటల్ అయిపోయింది నాన్న, మంచిగా ఉండే ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. నువ్వే చూసుకోవాలి. భర్త ఎప్పుడు చనిపోయింది? 11 సంవత్సరాలు. అప్పటి నుంచి మరి మీకు జీవనాధారం ఎలా నడుస్తుంది? పెన్షన్ వస్తుందా? మీకు రావట్లేదు పెన్షన్? సో మరి మీకు ఫుడ్ ఎట్లా ఇక్కడ ఇళ్ళ పని చేసుకోవడమేనా? ఎక్కడ? ఇక్కడ ఈ తిలక్ నగర్ లోనే మీరు ఎక్కడ అక్కడ పని చేసుకుని నడుస్తుంది? ఎంత వస్తుంది అమ్మా మీకు? తిండి మందం ఏదో అప్పుడప్పుడు ఏమన్నా దొరుకుడు అంతే. రోజు తిండి దొరుకుతుంది అనేది కూడా లేదు. ఈ ఇల్లు మీకు గవర్నమెంట్ కట్టించేదేనా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంత ఉండే 30,000 రూపాయలు రక్తం పట్టుకొని అమ్ముకొని అమ్మున్నప్పుడు ఇక వేరే వాళ్ళకి కొన్ని ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇంకా 20,000 కల్పిస్తే ఈ అందులోనే రేపు వేసుకున్నాం. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ? ఇప్పుడు 11 సంవత్సరాలు అయితే లక్ష్మి వచ్చి 11 సంవత్సరాల నుంచి ఇక ఇక్కడే పోతా. అంతకు ముందు ఏముండే నాన్న, ఏం లేకుండా అంత బొంద బాయి బొంద అంత జంగల్ ఏం లేకుండా గడ్డి పెట్టుండే. ఎప్పుడన్నా లాట్రిన్ పోతే ఎక్కడ పోయేది? లాట్రిన్ పోతాడు పోతాడు ఇక మంచిగా కొద్దిగా మైండ్ కొద్దిగా సెట్ అయితే నువ్వే క్లీన్ చేస్తున్నావు. తిండికి మరి ఎట్లున్నామా మరి మీకు ఇబ్బంది? ఇప్పుడు అమ్మట్లేదు? ఇప్పుడు అమ్ముతలేను. ఎందుకు?
పట్టుకొని ఇంట్లో ఉండాలి, బయటకి ఇక్కడిక్కడ దగ్గర ఇళ్ళలో పనిచేసుకొని ఏదైనా బతకాలి. ఇళ్ళలో పనిచేస్తే కూడా పెద్దగా ఇస్తలేరు, దూరం పోయేటట్టు లేదు, దూరం పోయేటట్టు లేదు, దగ్గరనేమో వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన ఒక్క పెన్షన్ ఒకటి 3000 వస్తుంది, దాంట్లోనే జీవనం చేసుకోవాలి. మరి భర్త లేడు కదమ్మా, మరి నీకు మరి ఎట్లా పెన్షన్ కొరకు? సరేనమ్మా, మేము ఒకసారి నిన్ను తీసుకుని వెళ్తాను. నేను నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూర్చొని మీకు ఆధార్ కార్డు మళ్ళీ మీ పాత ఆధార్ కార్డు వచ్చేటట్టుగా చేస్తాం మేము. అట్లనే మీకు పెన్షన్ కూడా రావడానికి మా వంతు మా వెలుగు ఫౌండేషన్ వంతు మేము కృషి చేస్తాం. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు నెలకు మీకు కూడా కొంత అమౌంట్ వచ్చేటట్టుగా చేద్దాం. మీకు రోజు తిండికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము కూడా కొంత మేము ఈరోజు సహాయం చేస్తాం. కొంత బయట మన జనాలు కూడా మీ పరిస్థితిని బట్టి ఉన్నది కాబట్టి, ఇలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎవరైనా దయాహృదులు ఉన్న వాళ్ళందరూ కూడా మన ఈ సమాజంలో ఎంతో మంది ఉంటారు. సో అటువంటి పరిస్థితులలో మరి మనం చూస్తున్నాం స్వరూప్ అనే అమ్మ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒక తమ్ముణ్ణి ఆయన ఒక మెంటల్ డిజార్డర్గా ఉండి కళ్ళు కూడా సరి కనిపించకుండా ఎక్కడ పడితే అక్కడ ఆయన యూరిన్ కానీ లెట్రిన్ కానీ పోయేటువంటి పరిస్థితి, దాన్ని తీసి క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మ ఉన్నది. ఇటు ఒక చంటి పిల్లవానికంటే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతన్ని చూడటం జరుగుతుంది. మరి బయటికి అతన్ని వదిలిపెట్టి వెళ్తే అతను కూడా ఎక్కడో బయట తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈమె బయటికి వెళ్ళి ఎక్కడైనా పనిచేసుకోవాలన్నా కష్టమవుతుంది. ఇంటి దగ్గరలో ఇక్కడ ఏమైనా పనిచేసుకుందామంటే ఈ తిలక్ నగర్లో అంత ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తే కనుక బట్టలకు చిన్న చిన్న వాటికే తప్ప ఇంకా ఆమెకు జీవనాధారం అనేది చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకు రోజు మనం తినడానికి మంచి ఆహారాన్ని అందించడానికి మా వెలుగు ఫౌండేషన్ కొంత మేము సహాయం చేస్తున్నాం. అలాగే మన ఈ సమాజంలో మీరందరిలో ఎవరైనా దయావృతులు ఉంటే కనుక దయచేసి మన స్వరూపమ్మను మనం కాపాడుకుందాం. వాళ్ళకు ఎంతో కొంత మనం చేదోడు వాదోడుగా కొంత రైస్ కానీ పప్పు కానీ ఉప్పులకు కానీ వాళ్ళకు గ్రాసరీ ఐటమ్కు ఎవరైనా మీరు సహాయం చేస్తారని చెప్పేసి మేము వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకు మనం సేవ అంటే మనం ఎక్కడ ఉండే ఎక్కడ ఉన్నా కానీ ఏ ఊర్లో ఉన్నా కానీ ఇటువంటి వాళ్ళ వాళ్ళకు ఇటువంటి సరుండి ఇటువంటి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు మనం అందిస్తే కనుక వాళ్ళకు నిజంగా భగవంతునికి సహాయం చేసిన దానికంటే భగవంతు చేసిన దానికంటే వీళ్ళకి చేయడం అనేది మనం ఈరోజు చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఈ రోజుల్లో మనము ఇటువంటి వాళ్ళకు మనం సహాయం చేయడం వల్ల వాళ్ళకు చేదోడుగా వాదోడుగా ఉన్నట్టు ఉంటుంది, అలాగే మనకు కూడా మనం చేసిన దానికి ఒక సేవకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఎవరైనా ఈ యొక్క కింద స్క్రోల్లో అవుతున్నటువంటి నంబర్కు మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తే కనుక మీ పేరు మీద మేము వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి మేము తీసుకొచ్చి మళ్ళీ ఒక వీడియో మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి వీళ్ళందరికీ కూడా మీరు మీ యొక్క చేయితను ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిదమ్మా.